సిద్దిపేట జిల్లా వరకల మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ యాదవరెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణను దేశంలోనే మొదటి స్థానంలోకి తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేక బీజేపీ ప్రభుత్వం ఓట్లు కొనమని డ్రామాలు ఆడుతుందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు 3.5 సంవత్సరాలలో పూర్తి చేసుకోవడం చాలా సంతోషం అన్నారు. గుజరాత్కు మించి ఈరోజు తెలంగాణ అభివృద్ధిలో ముందు ఉందని, హర్యానా పంజాబ్ రాష్ట్రాలలో వడ్లు ఎలా కొంటున్నారో అదే మాదిరిగా తెలంగాణలో కూడా కొనాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీఎస్సీఎస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, జెడ్పీటీసీ బాలమల్లు యాదవ్, ఎంపీపీ లతా రమేష్ గౌడ్, మండల అధ్యక్షుడు నాగరాజ్, ఎంపీటీసీ స్వాతి స్వామి, సర్పంచ్ గోపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ రమేష్, సీఈఓ జితేందర్ తదితరులు పాల్గొన్నారు. ఏషియా ఖండంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకము, దీనికి జాతీయ హోదా కూడా లేదు. జాతీయ హోదా భాగంగా ఇంత కూడా దానికి సహాయ సహకారాలు అందడం లేదు. అది పోతే ఏదైతే బీజేపీ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వాన్ని చూసి ఓ భయభ్రాంతులకు గురవుతుండ్రు. రాబోయే రోజుల్లో వాళ్ళు చెప్పుకున్నట్టు గుజరాత్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ మోడల్ మోడల్ అని నలుగురికి దృష్టిలో చూపించి ఆయన ఏదో ప్రధానమంత్రిగా ఎలుగొందుతున్నాడు. కానీ గుజరాత్ను మించి కూడా ఈనాడు మనం అన్ని రంగాలలో కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ముందడుగు పోతున్నాము. ఇది గమనించిన కేంద్ర ప్రభుత్వం కూడా కేసీఆర్ గారు ఎన్నటికైనా మా కుర్చీకి ముప్పు వాటిల్లో తట్టుంది కేసీఆర్ ద్వారా అని అన్ని రకాలు కూడా ముఖ్యంగా మన తెలంగాణ ప్రభుత్వాన్ని మాత్రం ఇబ్బందుల పాలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న హర్యానా పంజాబ్లో ఏదైతే సుమారు 13 నెలలు వాళ్ళు ఎండ వాన చలి అనుకుంటా వాళ్ళు ఉద్యమం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలోంచి రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన నల్ల చట్టాలను ఉపసంహరించుకునేదాకా కూడా వాళ్ళు నిద్రపోలేదు. అలాగే కేసీఆర్ గారి నాయకత్వంలో వాస్తవానికి ఈ సంవత్సరం వచ్చిన వరిధాన్యము మన లెక్క ప్రకారంగా కూడా కాళేశ్వరాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇది 30-40% పంటనే. రాబోయే రోజుల్లో ఇంకా చాలా అధిక మొత్తంలో దిగుబడి రాబోతుంది. అది కేసీఆర్ గారి రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధి. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కన్ను తెరిచి మీ ఆధీనంలో ఉన్న ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ కొనుగోలు ఏదైతే కేసీఆర్ గారు ఇంత కష్టకాలంలో కూడా రైతులకు ఇబ్బంది కాకుండా కొనుగోలు చేసుకుంటా నిల్వ చేస్తుర్రో, ఇప్పటికైనా మీ బాధ్యత గుర్తెరిగి ఇక్కడ సేకరించిన ధాన్యాన్ని మీ అధికారం మీకున్నది కాబట్టి దీన్ని తప్పనిసరి మీరు రాబోయే రోజు చేసుకోవాలి. లేని పక్షంలో తెలంగాణ రైతుల గురికి అంటే కోపాగ్నికి గురిగాక మీరు తప్పదు. దయచేసి జాగ్రత్త. అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే కరోనా కాలంలోనే మేము గ్రామ గ్రామాన ఐకేపీ సెంటర్ల ద్వారా కానీ ఇంకో సెంటర్ ద్వారా కానీ ప్రతి గింజ రైతుల దగ్గరికి వెళ్ళి కొనడం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ గారి దృష్టిలో స్వయాన ఆయన రైతు, రైతు బిడ్డ కాబట్టి రైతు ఏ పరిస్థితిలో కూడా ఇబ్బందుల పాలు కావద్దనే ఒక సదుద్దేశంతో కరోనా కాలంలో కూడా అన్ని భరించి ఎలాగైతే కొన్నాడో ఇప్పుడు కూడా ఆర్థిక భారం ఎంతైనా సరే భరించి ఒక్క గింజ లేకుండా రైతుల దగ్గరికి వెళ్ళి కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ సదవకాశాన్ని మన రైతు సోదరులంతా దళారుల బారిన పడకుండా తక్కువ ధరకు అమ్ముకోకుండా కేంద్రాల ద్వారా ఇవాళ ధాన్యాన్ని అమ్ముకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను.